ఇప్పుడు ఎలక్షన్స్ డేట్ వచ్చేసింది కదన్న 30 తెలంగాణలో మీరు ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు సార్ కేసీఆర్ ఎదర్ సార్ ఎందుకు ఎందుకంటే ఆయన చేసిన కొన్ని పనులు మంచి పతకాలు మంచిగా చేసినారు సార్ అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేయలేరంటారా చేస్తారు సార్ కానీ వాళ్ళు ఒక ప్రకారంగా ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు ఒక మన ఏమంటారు ఒక దగ్గర అన్నట్లు ఒక మాట మీద అన్నట్లు ఉండలేరు అలాగలాగలాగనయ్యి దానివల్ల దీనికి దానికి పార్టీ విలువ సరిగ్గా ఉండలేదు వాళ్ళది సార్ వాళ్ళకి ఛాన్స్ రాలేదు కదా ఛాన్స్ ఇస్తే వాళ్ళకి మంచి చేసేటోళ్ళేమో ఛాన్స్ వాళ్ళకి మస్తు ఉంది అని ప్రజలతో ఎట్లా ఉండాలి ఏం చేయాలి ప్రజల మనసులో ఏముంది అది కనుక్కోటలేరు వాళ్ళు కలిపి పొలిటికలే యూజ్ చేస్తున్నారు జనాల మీద మనుషుల మీద దానికి ఏముంది సార్ దానికి ఇట్లనే అవుతుంది సార్ అందుగురించి ఆ పార్టీలు వేరే పార్టీ కన్నా బీఆర్ఎస్ బెస్ట్ ఉంది సార్ కేసీఆర్ అన్ని మంచి పనులే చేసిందని మీ ఒపీనియనా కేసీఆర్ మంచి పనులు 90% ఉన్నాయి కొన్ని పథకాలు ఉన్నాయి కదా ఊర్లో పోటీ ఈ మన రైతు బంధు అది ఉంది కదా కొన్ని ఎకరాలకు ఇచ్చి కొన్ని ఎకరాలకు ఇవ్వకూడదుండే దానికి సమాధానం ఏమొచ్చింది 5 నుంచి 10 ఎకరాల వరకు ఇస్తే అది లాభం ఉంది బీదవులకు ఇప్పుడు మా లేక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నాం మేము ఫుట్పాత్ మీద పంచలు చేస్తున్నాం ఒక మాసొంటి దుకాణంలోకి వాళ్ళకి సాయం చేస్తే 1 లక్ష 2 లక్షలు ఇట్లా చేస్తే రోడ్డు మీద ఫుట్పాత్ దందా చేసుకోనికి అది చేస్తే 4 ఖాళీ అది లోన్ అని ఇస్తా అన్నారు పథకాలు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేక ఫామ్లు నింపక ఈ బాధ వల్ల కింద మీద పడుతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి పోతున్నాయి లేని వాళ్ళకి పోతున్నాయి అని అసలు తినటోడు ఉన్నాడు ఆయనకి దొరుకుతలేదు సార్ డబల్ బెడ్రూమ్ పథకం పెట్టింది కదా కేసీఆర్ మీకేమన్నా ఇల్లు వచ్చిందా మీకేమైనా ఉపయోగపడిందా సార్ మా తాన మా నాయన పెట్టింది లేదు మాది పెట్టింది లేదు కాకపోతే మేము 2 సార్లు వేసినాం 2017లో వేసినాం మళ్ళీ లాస్ట్ ఇది 2023లో కూడా వేసినాం వేసినా కానీ మాకు అందలే ఇంకోటి ఏమవుతుందంటే సార్ అందులో కార్యకర్తలు ఉన్నోళ్ళకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా డబల్ డబల్ వస్తున్నాయి మా సొంట వాళ్ళకి అందుతలేదు కేసీఆర్ చేసే పథకాలు మంచిగానే చేస్తుండవు కాకపోతే ఉన్న కార్యకర్త కొంతమంది సరిగ్గా లేని వాళ్ళకు అందుటట్లు లేదు అది అందేటట్లు చేసేటట్లు కేసీఆర్తో విజ్ఞత ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మీ ఒపీనియన్ ఏంటిది కాంగ్రెస్ ఇగో సార్ అందులో నేను ఓకే అది కూడా గెలుస్తుందేమో ఇప్పుడు వచ్చేది 3 పార్టీలనే నమ్మకం ఉంది సార్ ఒకటి బీజేపీ ఒక కాంగ్రెస్ ఒకటి టీఆర్ఎస్ కాకపోతే వీళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకుంటలేరు కార్యకర్తల మెయింటెనెన్స్ అంటే ఒక లెవెల్గా నడిస్తే వాళ్ళ పార్టీలు కూడా కేసీఆర్ తావులా వస్తుండే కానీ వాళ్ళు సరిగ్గా వాడక చేయక ఖాళీ దానివల్ల వాళ్ళు కిందికి అయినారు వీళ్ళు పైకి అన్నారు అంతే కానీ ఇప్పుడు అయితే కేసీఆర్ మంచిగా ఉన్నారు సార్.